ప్రొఫెషనల్ డిగ్రీస్లలో ఇంజనీరింగ్ ఒకటే కాదు, అగ్రికల్చర్ కూడా అయితే ఉంటుంది. కానీ చాలామందికి ఈ విషయం అయితే తెలీదు. సో ఇంతకీ ఇవాల్టి అప్డేట్ ఏంటి అనుకుంటున్నారా? ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది కదా, సో దీనికి సంబంధించి ఇవాల్టి ఈ వీడియో. సో ముందుగా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయాలంటే ఏం చేయాలంటే pjtsau.in వెబ్సైట్ అనేసి మనకి గూగుల్లో కొటేషన్ అనుకోండి వచ్చేస్తుంది. సో కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ వేరియస్ డిప్లొమా కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2023-24 అనేసి మెన్షన్ చేసినారు. ఇది ఒక నోటిఫికేషన్ అనమాట. కౌన్సిలింగ్ ఏ రోజు ఉంటుందంటే 19వ తేదీన అయితే ఉంటుంది, 10:30కి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్కి, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్కి వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది అమౌంట్ ఎంత ఉంటుంది అనేది ఫస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే ఏ కోర్స్ చేయాలన్నా ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఫినాన్షియల్ సపోర్ట్ కోసం అయితే చూస్తారు. సో నేను అది ఫస్టే చెప్పేస్తున్నాను అనమాట. ఎవరైనా కూడా చాలా హ్యూజ్ కోర్సెస్ ఉన్నాయనుకోండి, అంటే బాగా డబ్బులతోటి కూడుకునే అయితే కొంచెం వెనకకి తిరుగుతారు, అవునా? సో అందుకోసమని ఈ కోర్స్ డీటెయిల్స్ ఎంత ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఒక సెమిస్టర్కి 19,945, హాస్టల్ అండ్ మెస్ ఫీజెస్ సపరేట్గా ఉంటాయి. నెక్స్ట్ ఫస్ట్ సెమిస్టర్ అఫిలియేటెడ్ కాలేజెస్లలో అయితే 22,210. దీన్ని బట్టి ఏంటంటే యూనివర్సిటీలోనే ఫీజు తక్కువ ఉందన్నమాట, 1,000-2,000, కానీ తక్కువనే కదా. ఇక నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 1,000 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ అయితే తీసుకుంటారనమాట. ఇట్లా మీకు ఏ చిన్న అప్డేట్ కావాలన్నా ఈ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. విజిట్ చేస్తే మనకి ప్రతి ఒక్కటి అయితే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్కి సంబంధించి pjtsau అండ్ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసినారు. ఇగో ఇది కూడా చూడండి, ఈ నోటిఫికేషన్ కూడా మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 27 జూలై వరకు ఉంది. ఆన్లైన్ అప్లికేషన్కి అయితే 29th వరకు అయితే ఉంది. సో పే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఉంది కదా. సో మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఇట్లా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీకు ఏది కావాలన్నా కూడా ఇక్కడ చెక్ చేసుకోండి. ఇది డీటెయిల్డ్ నోటిఫికేషన్ కావాలంటే ఇట్లా వెబ్సైట్ని విజిట్ చేస్తే కనిపిస్తుంది అన్నమాట.